భారత దేశంలో పల సంస్కరణలను తీసుకొని వచ్చిన ఘనత దేశ తొలి ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు దక్కుతుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోలా ప్రసాద్ వర్మలు తెలిపారు. కాకినాడ రాజా ట్యాంక్ ఆవరణలో గల జవహర్ లాల్ నెహ్రూ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు దాట్ల గాంధీరాజు ఆధ్వర్యంలో నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పార్టీ పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఆకుల వెంకటరమణ, పెద్దాడ సుబ్బారాయుడు, అర్బన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కోలా ప్రసాద్ వర్మ, పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు, ఐఎన్టీయూసీ అధ్యక్షులు తాళ్ళూరి రాజు, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బత్తిన లలితలు పాల్గొని నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ తొలి ప్రధానిగా నెహ్రూ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనకోట చెక్క నూకరాజు, కంభం రాజబాబు, తుమ్మలపల్లి వాసు, వల్లూరి రామ్మోహన్, బండారు ప్రకాష్, గోవిందరావు, నులుకుర్తి రాజు, పిట్ట అర్జున్, రాము, కరీముల్లా, నరసింహారావు, ముమ్మిడి సూరిబాబు పాల్గొని చిన్నపిల్లలకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ రోజు భారతదేశానికి మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా అధ్యయనం చేసుకుని ఈ దేశంలో కనీసం ఆనాడు ఉన్నటువంటి 30 కోట్ల మంది ప్రజలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారు ముందు ఆలోచనతో ఈ దేశంలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులను నిర్మాణం చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టుల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమి సాగులోకి వచ్చి తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి తిండి దొరికేటటువంటి అవకాశం దొరికినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పి. ఈ 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ గుండె సూది కూడా తయారు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది అనేటటువంటి విషయం తెలియకుండా నరేంద్ర మోడీ మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము భావిస్తూ ఉన్నాం. నెహ్రూ గారి యొక్క ఆశయ సాధన కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దానికోసం శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఈ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఎన్నిసార్లు అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది, 60 సంవత్సరాల సుదీర్ఘ పాలన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎన్నో ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశం ప్రజల కోసం మరి నిత్యం పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీలో మరి ఎన్నో సేవలు చేసిన ఘనత మరి ప్రీతమ మా భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. నెహ్రూ గారు చేసిన సేవలు మరి దేశానికి ప్రతి రాజకీయ పార్టీలో కూడా స్ఫూర్తిదాయకం, అన్ని పార్టీలకి కూడా. అటువంటి మహానుభావుడు, వారు సుపన్నమైన కుటుంబంలో పుట్టి మరి ఈ దేశానికే ఎంతో డబ్బున్న వ్యక్తుల్లో ఒకరు మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. వారి ఆస్తిని కూడా ఈ ప్రజల కోసం త్యాగం చేసిన ఘనత. వారు కూతురైనటువంటి ఇందిరాగాంధీ ఈ దేశానికి మరి త్యాగం చేసిన ఘనత. వారు అబ్బాయి రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశానికి త్యాగం చేసిన ఘనత. ఈరోజు మరి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కడ భయపడకుండా ఈ దేశం కోసమే పోరాడిన మరి రాహుల్ గాంధీ గారు కూడా ఈరోజు జోడో యాత్ర ఎంత దిగ్విజయంగా సాగిందో మన అందరికీ తెలుసు. మేము ఒకటే చెప్తున్నాం, 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మరలా ఈ దేశానికి సరైన పాలన రావాలంటే ఒక రాహుల్ గాంధీ గారితోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొట్టమొదటి ప్రధాని కాంస్య విగ్రహం బాలాచేరు సెంటర్లో సివికే రావు గారు సమయంలో శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి కోనేరు రంగారావు గారు దాని పునర్నిర్మాణం కూడా చేయడం జరిగింది, మున్సిపాలిటీ డబ్బుతో జరిగింది. అటువంటి యొక్క కాంస్య విగ్రహాన్ని ఏ మాత్రం ఇంటి జ్ఞానం లేకుండా, గౌరవం లేకుండా తొలగించి ఇక్కడ పడేయడం జరిగింది. అది వాళ్ళు విజ్ఞతకి వదిలేస్తున్నాం, వాళ్ళ సునకానందానికి వదిలేస్తున్నాం, తప్పేమీ లేదు. కానీ తప్పు తెలుసుకుని మళ్ళీ ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, అది సంతోషకరమైన విషయమే. ఎవరైతే తొలగించారో, ఎవరైతే దీని యొక్క పోక్షాపణ చేశారో వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం కూడా చెప్తున్నాం. రోజులు ఎల్లవేళలా మనే కాదు, ఈవేళ మన దావచ్చు, రేపు ఇంకోళ్ళు దావచ్చు, ప్రభుత్వాలు ఇవాళ మన దావచ్చు, రేపు ఇంకోళ్ళు దావచ్చు, ఉండొచ్చు పోవచ్చు. కానీ ఈ కాంచి విగ్రహం రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో మంచి రోజుని ఎక్కడి నుంచి తొలగించారో అక్కడే పునర్నిర్మాణం జరుగుతుందని చెప్పేసి ఈ సభ ముఖ్యంగా తెలియదు. మాజీ ప్రధాని
देश तोली प्रधान पंडित लाल नेहरू गारी जयंती सदर्भंग स्कूल पिल तो यानी कार्यकर्ता तो यानी अंदर मैं मूकम्मड़ वी रोजु मरी नेहरू गारी जयंती जरपी निवा जी मैं मैं चुप्तना कार्मिक वर्ग में आये प्रात वह पंद मे मूडो तेदीन ईएनडीसी आविर्भाव सदर्भ में आये मैं मैं सेवचे कांग्रेस पार्टी की बंदी उपी ईएनडीसी पार्टी मैं आ रोज प्रारंभार आविर्भव आ रोज गांधी गार नायकत्व में नेहरू गारू ईएनडीसी कार्मिक आये आये विधि विधाना मरी आ रोज कार्मिक संघाल कार्मिक आये बाध्यतापेपर्भंगू मरी मरी कांग्रेस पार्टी ना अंदर वी इक कार्यक्रम नायक कार्यकर्ता वो अभिनंदन।